రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలతో ప్రజలు బెంబలెత్తుతున్నారు. సామాన్యులు కూరగాయలు కొనే పరిస్థితి కనిపించడం లేదు. యాసంగిలో కూరగాయల సాగు అంతంత మాత్రంగానే ఉండడం, ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవడంతో రేట్లు పెరిగిపోతున్నాయి. కొండెక్కిన కూరగాయల ధరలపై మా ప్రతినిధి వెంకటేష్ మరింత సమాచారం అందిస్తారు. కూరగాయల ధరలతో సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు. తిందామని ఆశ ఉంది కానీ కొనడానికి వెళ్తేనే వాళ్ళకు భయమేస్తుంది. అంటే ప్రతిరోజు కూరగాయలు ఆకుకూర లేదే మనిషి జీవనం ఉండదు. దానికి సంబంధించి ప్రతిరోజు కూరగాయలతో కానీ ఆకుకూరలతో కానీ పప్పుతో కానీ తినవలసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా చాలా మార్కెట్లలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పవచ్చు. పచ్చిమిర్చి చూసుకుంటే 100 రూపాయలు, 120 రూపాయలు, అలాగే వంకాయ 40 రూపాయలు, బీరకాయలు 80 రూపాయలు. ఏ వస్తువు కొనాలన్నా, ఏ కూరగాయ కొనాలన్నా టమాటా కూడా ఇప్పటికి చూస్తే 80 రూపాయలు ఉంటుంది. మార్కెట్లోకి జనాలు రావాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి ఎక్కడ చూసినా కూడా అంటే ముఖ్యంగా ఈ కూరగాయల ధరలు పెరగడం దానికి సంబంధించిన రైతులు అంటే యాసంగిలో ఈ కూరగాయలను పండించలేకపోవడం ఒకేత అయితే దూర ప్రాంతాల నుంచి అంటే కర్ణాటక నుంచి బెల్గాం నుంచి మనకి కూరగాయలు వస్తుంటాయి. ఆలుగడ్డ కానీ, అక్కడ టమాటా కానీ, అక్కడ ఇతర కూరగాయలు కానీ ఇక్కడ సరఫరా చేసుకోవాల్సిన, దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఇక్కడ రైతులకు రాకుండా మధ్య దళారులే దాన్ని కొనడం, 10 రూపాయలు ఉన్న కూరగాయ ధరను 40 రూపాయలకు పెంచడం, ఇలా కూరగాయల ధరలు రోజురోజుకు అయితే మండిపోతున్నాయి. ఒక 500 రూపాయలు మార్కెట్ తీసుకొస్తే 5 రకాల కూరగాయలు తీసుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. వారం రోజులకు కూడా 1000 రూపాయలు పెట్టినా సరిపోవడం పరిస్థితి కనిపిస్తూనే ఉంది. దీనికి సంబంధించి కూరగాయల మార్కెట్లో వినియోగదారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కూరగాయల ధరలు ఎట్లా ఉన్నాయి, ఏమేం పెరుగుతున్నాయి, రోజు రోజు ఎన్ని తీసుకుపోతున్నారు మీరు? మిర్చి 100 రూపాయలు నడుస్తుంది, కొనలేకపోతున్నాము. కూరగాయల రేట్లు అయితే విపరీతంగా పెరిగినాయి. మిర్చి ఏది కొనలేము, సామాన్యులకైతే కాదు. ఈ డిమాండ్లో మనం సామాన్యులం అయితే బతకలేము. కూరగాయలు అయితే ఫుల్ డిమాండ్ ఉన్నాయి. మీరు కిరాణా షాప్లో ఎలా అమ్ముతున్నారు రోజు రోజుకు? ఏమి అమ్ముతున్నాము, ఈ ధరలు తీసుకో ఏమమ్మాలి చెప్పు. ఏం తీసుకోవాలి, టమాటో కూడా ఇన్ని 60 రూపాయలకి చేస్తారు, మేము ఆడవ ఏమమ్మాలి. అట్లా మాకు 500 రూపాయలు తీసుకొని మామూలు ఇంట్లో తీసుకోవాలన్నా చాలా తక్కువ. ఇప్పుడు నేను రోజు కేజీ తీసుకోతున్నాను ఇంట్లో మామూలు వండుకునే, ఇప్పుడు హాఫ్ కేజీ తీసుకోతున్నాను. టమాటా 80 రూపాయల కేజీ ఉంది, 80 కేజీ వీళ్ళు వేస్తుండ్రు. అంటే మామూలుగా అయితేనే బాబు 40 50 కానీ వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు రైతు దాని కానీ వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళు తీసుకొని వీళ్ళు రేట్ ఎక్కువ డబ్బులు అమ్ముకుంటారు. అట్లానే మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా రైతులు ఏమో తక్కువ అయిపోయినారు, లేదా దళాలు ఎక్కువ అయిపోయారు మహిమనగర్ డిస్ట్రిక్ట్లో వీళ్ళైతే లోకల్ అయితే. దానిలో బట్టి తీసుకొస్తారు, 500 రూపాయలు తీసుకుని దాని కూరగాయలు కూడా ఏం లేవు, నాకు కొన్ని వచ్చినాయి అంతే. దానికో చూసి అర్జీ చేసుకొని పోతాం అంతే. ఇక ఏం చేస్తాం, ఇక దాన్ని బట్టి మిర్చి అయితే 120 రూపాయలు అమ్ముతారు, టమాటా అయితే 80 రూపాయలు నడుస్తుంది, వంకాయలు ఇవన్నీ 40 60 రూపాయలు ఇవన్నీ నడుస్తున్నాయి అయితే. కానీ ఇక అంతే. ఇక మరి ఎట్లా ఉంది పరిస్థితి, మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి కదా, ఈ వర్షాకాలం కూడా వస్తుంది. ఈ వర్షాలు పడి మళ్ళీ వచ్చే వరకు కూడా ఇదే పరిస్థితి అని నేను అనుకుంటున్నా. నా అభిప్రాయం అయితే అలా అనుకుంటున్నా, మళ్ళీ ఇంకో నెల వరకు కూడా ఇదే కొనసాగించవచ్చు ఇట్లే. ఇంకా మామూలుగా అయితే నెల తర్వాతనే ఇంకా 2 నెలలు పడుతుంది నాకు తెలిసి, 2 నెలల వరకు ఇట్లే. ఇక టమాటా వచ్చింది అనుకో ఆటోమేటిక్ తగ్గిపోతాయి, కానీ ఉన్నంత వరకు అయితే ఇక తక్కువ తక్కువ వేసుకోవాల్సి వస్తుంది నాకు తెలిసి. మామూలుగా కేజీ వాడేది, ఇప్పుడు మామూలుగా 1/2 కేజీ లేదంటే 1/4 కిలో ఇక చూసి వాడుకోవాలంటే, ఇక అంతకుమించి ఏం లేదు మనం. అంటే ఇది అంటే గతంలో 1 కేజీ కొనేవాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం 1/2 కేజీకే వస్తున్నామని చెప్తున్నారు. అంటే ప్రతిరోజు ఈ కూరగాయలు లేదా ఆకుకూరలు ఖచ్చితంగా కొనవలసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మనము మార్కెట్ను కూడా చూస్తున్నాము. జనాలు లేక కూడా, కూరగాయలు కొనేవాళ్ళు లేక కూడా రైతులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే రైతులు అంటే వాస్తవంగా పండించే పంటను పండించే రైతులు కూడా తమ పండించే దానికి ధరలు ఇక్కడ దళారుల వల్ల ధరలు ఎక్కువగా పెంచవలసి వచ్చిన పరిస్థితి ఉందని రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర ఒక మహిళా రైతు కూడా ఉంది, ఆమె సొంతంగా పండించి తీసుకొచ్చిన ఈ మార్కెట్కు పండించి తీసుకొని వస్తుంటుంది. ఈ దళారుల వల్ల వాళ్ళు రేట్లు అంటే కొనలేక అమ్మలేకపోతున్నారు. కూరగాయల ధరలకు సంబంధించిన మరొక వినియోగదారు కూడా మన దగ్గర ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా. చెప్పండి సార్, ఎట్లా ఉన్నాయి సార్ కూరగాయల ధరలు? నా మాట ఎట్లా వస్తాయో మనకు తెలియదు. ముఖ్యం కాయకూర రేటు ఎక్కువ, ముఖ్యం కాయ పత్తి కాయకూర 30 రూపాయలు 1/2 కిలో తమ మిరపకాయలు, 80 రూపాయలు కేజీ తమటి పండ్లు. మేము లేబర్ పని చేస్తాం, పని చేయాల అడ్డపైన వస్తాం, పని దొరకక వస్తే ఇంటికి పోతున్నాం. చెప్పండి, 80 రూపాయలు కేజీ తమటి పండ్లు అంటే ఏం చేయాలి, ఎట్లా తినాలి, ఎట్లా మంచిగా ఉండాలి, అవసరం ఆలోచించి
సరే ఈయన కూలీ పని చేసుకుని అతను కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పవచ్చు. అంటే కూరగాయలు కొనాలంటే భయం వేస్తుంది, తాము చేసే పనికి సంబంధించి కొనలేమనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేవలము సామాన్యులు కానీ చిరు ఉద్యోగులు కానీ కూలీలు కానీ కేవలము పప్పుచారుకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రోజు రోజుకు పెరుగుతున్న ఈ కూరగాయల ధరలతో ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మరో కొన్ని రోజులు కూడా అంటే వర్షాకాలం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పంటను కూరగాయల పంటను కూడా పండించే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే మరిన్ని కొన్ని రోజులు కూడా ఖచ్చితంగా కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో సామాన్య జనాలు మాత్రం బెంబేలు ఎత్తిపోతున్నారు చెప్పవచ్చు. ఇది ఉమ్మడి మామనాడు జిల్లా, తాజా ప్రెస్ కెమెరా పర్సన్ కృష్ణతో.